శత్రువులు అయితే నేను నా డబ్బులన్నీ దొడ్డుకోను. అంటే అక్కడ ఏమైంది, శత్రుగా ఉంటుంది జన్మ జన్మకు. మిత్రులు ఏమో అందరూ ఎదురుగా ఉంటుంది మన కుటుంబాలన్నీ. అంటే నాది నేను చెప్పాను అంటే మీరు కూడా ఆలోచన, మీరు చెప్పడానికి నేను ఆడతాను, నా విషయం నేను చెప్తాను. అలా నాకు అందరూ సన్నిహితులుగా ఉన్నారు. ఎందువల్ల ఉన్నారు, అందరూ ఏకాత్మ స్వరూపులు అని తెలియబడ్డది, ఉన్నత యథార్థం తెలియబడ్డది కాబట్టి అందరూ ఒకటే అనుకున్నాం, ఆనందో బ్రహ్మగా. ఆఖరి శ్వాస వరకు ఇలా ఉండవలసింది, ఈ దేహం ఉన్నంతకాలం అలా ఉండవలసింది, ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి. నాకు ఎప్పుడైనా నేను సరిగ్గా లేనా పిల్లలో తిట్టాలి, మనలో తిట్టాలి, భర్త అందరూ నన్ను తిట్టేయాలి, సత్సంగం మీరు అందరూ తిట్టేయాలి, అమ్మ అదేంటి మాకు చెప్పి మీరు ఇలా ఉన్నారంటే ఇదేం భ్రాంతి అని నన్ను పచ్చలుగా నందరూ తిట్టేయాలి. అదే నేను కోరు, నాకు జీవన్ముక్తి కావాలి. కానీ దేహం లేనప్పుడు, దేహం లేనప్పుడు మళ్ళీ ఏ మరి ఎప్పటికైనా ఏ టైంలో ఎలా ఉంటామో తెలియదు. ఎన్నో రకాలుగా ఉంటున్నారు అపస్మారక స్థితి. మరి నేస్తున్నోళ్ళు ముసలోళ్ళు అయితే నేస్తుంటారు, భర్త పోయి ఎదవాళ్ళు మామూలుగా ఉంటే ఊడు కుంకుమ పట్టి ఎంత పెట్టుకుని తిరుగుతుంది. అంటే ముసలాళ్ళు పడుచోళ్ళు ఆడకి ఏంటంటే మైండ్ ఉంది, ముసలాళ్ళకి మైండ్ లేక నిజంగా ఏమని చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏమని చెప్పాలి చెప్పండి. ఆవిడని నువ్వు బొట్టు పెట్టుకున్నావు ఏంటి అని అంటే కుదరదు ఆడికి, అసలు ఆళ్ళు బతుకున్నట్టే తెలియదు. అన్నం తిన్నావా, తిన్నా, తినలేదు అప్పుడే సెకండ్లో తినలేదంట. అంటే ఇంకా వాళ్ళకి ఆ స్థితికి ఏం తెలీదు. మనకి నవ్వులాడుకుని ఉంటుంది, వాళ్ళే మన పిల్లల్లాగా నవ్వుకుంటాం. ఏంటి నాకు మీద చుట్టలేదు పిల్లలు, 100 ఏళ్ళు ఆవిడంట, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, 3 సూత్తాడు పిల్లలు మీద చుట్టలేదు అన్నారంట. ఎన్ని కళ్ళారా చూస్తుంది, అంటే ఇన్ని రకాలు అని చూస్తా అంటే ఆఖరి స్థితి మనకు తెలియదు. అప్పుడు మాత్రం నన్ను తిట్టే, ఇదే నాకు మీరు ఇచ్చే కాదు మీ ఆశీస్సులు అందరితో, మీ అందరి ఆశీస్సులతో సత్సంగులు అందరూ కూడా దీవించాలి. ఆఖరి శ్వాస వరకు ఎలా ఉన్నా నన్ను జీవన్ముక్తురాలుగా అంటే అందరి సహకారం